ఆడియన్స్ నుంచి ఫ్యాన్స్ నుంచి హరిశంకర్ గారికి క్వశ్చన్. సార్ మీరు కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ హలో మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్ట్రగుల్స్ వల్ల ఏ రోజైనా మీకు ఈ ఇండస్ట్రీ వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించిందా సార్, ఏ సిచ్యువేషన్లో అయినా? ఒకరోజు ఒకరోజు మన ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒకరోజు అలాగ బాధ అనిపించి ఇంటికి వెళ్ళిపోయానమ్మా. వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ బస్ ఎక్కి మళ్ళీ వచ్చేసా. సార్ ఒక్కటి ఒక మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? ఒక్క ఫోటో మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? ఇది అయ్యాక క్వశ్చన్ సార్, దిగుదాం. థ్యాంక్ యూ సార్. యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో సార్, దిస్ ఈస్ రమా పెన్యాల. ఆర్ యూ ప్లానింగ్ ఎనీ డ్రీమ్ ప్రాజెక్ట్ లైక్ పాన్ ఇండియా మూవీ, కల్కి, పుష్ప, లైక్ దట్? పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అవ్వమ్మా, మనం ఒక మంచి సినిమా చేస్తే అది ఇండియా మొత్తం ఆదరించినప్పుడు పాన్ ఇండియా అవుతుంది. సో కల్కి ఇలాంటి సినిమాలు చేయడానికి నాగార్జున ఉన్నాడు, పుష్ప లాంటి సినిమాకి సుకుమార్ ఉన్నాడు, నేను నా స్టైల్లో చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వస్తుంది మీ అందరి దగ్గరికి మైక్ వస్తుంది, ప్లీజ్ వెయిట్ చేయండి ప్లీజ్. హలో సార్, సార్ ఇక్కడ రైట్ సైడ్, రైట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్. నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ తీశారు, రవితేజ గారితో మిస్టర్ బచ్చన్ తీశారు, సో అలానే మల్టీస్టార్తో ఏ మూవీ తీయాలనుకో మీరు ప్లానింగ్లు ఏమైనా ఉందా? యా డెఫినెట్గా మీరు ఆ ఫోటో బాగుంది కెమెరా సైడ్ పెట్టండి. ఎస్ మల్టీస్టార్ ఖచ్చితంగా చేయాలని ఉంది, నాతో పాటు మీరు అందరు కూడా మేనిఫెస్ట్ చేయండి, అప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ యా చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. మీరు మైక్ దగ్గర పెట్టుకోండి. మీ సినిమాలు అన్ని తీసిరు కదా, మీ బెస్ట్ సినిమా ఏది? ఈ ఎంటైర్ సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది? నా బెస్ట్ సినిమా ఆగస్ట్ 14 ప్రీమియర్స్ నుంచి ఆగస్ట్ 15 రిలీజ్ కాబోతుంది, మిస్టర్ బచ్చన్. హరిసన్న, హరిసన్న ఇటు హరిసన్న, ట్రైలర్ చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. మీ హోప్ మా హోప్ కూడా మీరే, మీ క్యాప్షన్లో ద ఓన్లీ హోప్ అని పెట్టారు, మీరు కూడా మా హోపే అన్న. రవితేజకి ఎలా హిట్ ఇవ్వాలన్న? మనందరికీ హోప్ మా సినిమానే. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సార్ 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 సార్, మీ హెయిర్ స్టైలు బ్రహ్మాండంగా ఉంది సార్, హెయిర్ స్టైల్ లాగా ఒక లెవెల్లో సినిమాలు తీస్తున్నారు, దాంతోపాటు నేను చాలాసార్లు మిమ్మల్ని కలిశాను సార్. హరీష్ శంకర్ అంటే ఒక సంతోష్ కుమార్ అని నా పేరు చూసుకుంటున్నాను సార్, ఎందుకంటే ఒక వేవ్ ఉంటుంది సార్ మీ పేరులో. అదేవిధంగా భవిష్యత్తులో మీరు చెప్పినట్లు పుష్ప, సుకుమార్ గారు, నాగేశ్వర్ గారు కలిగి ఇట్లా ఈ సినిమా ఒక ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రజల గురించి ఒక మెసేజ్ని, ఒక ఒక మెసేజ్ని ప్రజా జనాభాలో జనాల్లో జనాలకు ఉపయోగపడే సినిమాలు కూడా చాలా తీస్తున్నారు సార్, చాలా సంతోషదాయకం. అదేవిధంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు తీసేటప్పుడు క్వశ్చన్ ఏమన్నా స్పీచ్ ఇస్తున్నావు నువ్వు? అవునా సార్? అదే సార్, రవితేజ గారు స్వయం కృషితో వచ్చారు, మీరు స్వయం కృషితో వచ్చిన డైరెక్టరు, అందుకే మీరంటే ఇష్టం. ఖచ్చితంగా ఈ సినిమా మేమంతా చూస్తాము, మాలాంటి యువతకు కూడా మీరు సపోర్ట్ చేయాలి సార్. థ్యాంక్ యూ, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ సార్. హలో హలో సార్. హరీ సార్, హలో. ఫాస్ట్ ఫాస్ట్, 13 ఇయర్స్ తర్వాత రవితేజ గారితో మళ్ళీ మూవీ చేస్తున్నారు, మళ్ళీ ఏం ఏ పాయింట్ చూసి మూవీ చేస్తున్నారు సార్ రవితేజ గారితో? నాకు అర్థం కాల. మళ్ళీ సార్లో చాలా సంవత్సరాల తర్వాత రవితేజ గారితో సినిమా చేశారు, ఏం నచ్చి మళ్ళీ చేశారు అని? రవితేజ గారు నేను ఫస్ట్ సినిమాకి ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు, అదే బాగా నచ్చింది అందుకే. థ్యాంక్ యూ. హలో సార్. హలో మేడం. ఎక్కడ మైక్? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. లెఫ్ట్ 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 ఓకే ఓకే ఓకే, లెఫ్ట్ ఇక్కడ సార్. సార్ ఇక్కడ ఇక్కడ సార్. సెప్టెంబర్ 2nd ఏమన్నా అప్డేట్ ఉందా? సెప్టెంబర్ 2nd ఏమన్నా అప్డేట్ ఉందా అంట? ఫస్ట్ ఆగస్ట్ 14 ఈవినింగ్ అప్డేట్, ఆగస్ట్ 15 మార్నింగ్ అప్డేట్ ఫాలో అవ్వు, తర్వాత చూద్దాం సెప్టెంబర్. సార్ ఇక్కడ సార్, మిస్టర్ బచ్చన్ మీరు బచ్చన్ గారికి ఇన్స్పిరేషన్గా ఉంది కదా సార్, ఆయనకు తెలుసా అది?
ఏది బచ్చన్ గారికి తెలుసా? ఆ తెలుసు తెలుసు తెలుసు. యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎవరి దగ్గర ఉంది మైక్? హలో సార్. యా ప్లీజ్ ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ. యా ఓకే ఇది లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ నా పేరు శివకుమార్ సార్. ఎస్ శివకుమార్ వినపడుతుంది చెప్పు. సార్ హాయ్. సార్ హాయ్. హీరోయిన్ గారు హాయ్. మేడం సార్ మీరు ఫ్యూచర్లో మన రవితేజ గారు వాళ్ళ కొడుకున్నారు కదా సార్, ఇద్దరితో కలిసి ఏమన్నా సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? మాస్ మహారాజా మంచిదే కదా వస్తే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్.